మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిక ఏ మాత్రం లేట్ చేయకుండా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మన తెలంగాణ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు వాళ్ళ. నేను ఈ తీర్లో దిమాకులు ఖరాబ్ చేస్తారు అని అనుకోలేదు. ఏమైంది మల్లీశ్వరి, ముచ్చటేందో ఎప్పరాదు, నీకు నువ్వే అనుకోబడితేవి అని అనుకుంటుండ్రా. ఏం లేదోల్లా, 9.5 ఏండ్లు ఎట్లుండేనోళ్ళ, రాజకీయం రాజకీయమే ఉండే, పాలన పాలననే ఉండే, అసెంబ్లీల కోపం చేసుకునేది, ఎవరిది తప్పైతే వాళ్ళు తప్పని ఒప్పుకునేది. ఇక వెనక చీరి ఎవరి పనులు వాళ్ళు చూసుకునేది కదా. బయట కూడా కొట్లాటలు కీసులాటలు, ఎమ్మెల్యేల మీద రాళ్ళేషుడు, ఇవి చూసినావా అసలు? ఇగో ఇప్పుడు చూడవలసి వస్తున్నది, చూడండి మీరే ఏమైందో. ఏమన్నంటే కోపాలు బాగత్తాయి గాని ఇది గూండరాజ్యం కాకుంటే ఏంటిది? ఇది ఫ్యాక్షన్ పాలన అనుకుంటే ఇంకేం పాలన అనాలే? మీరే చెప్పాలి. మన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డక్క ఇంటి మీద పడ్డారు కాదు ఈ చేయి పార్టీ కార్యకర్తలు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలా సునీత కిల్లున్నది. అర్ధరాత్రి పూట ఈ చేయి పార్టీ కార్యకర్తలు గణేష్ నిమజ్జనమని వంకోటి పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటి మీదకి రాళ్ళేసిరు. ఇటుక పెడ్డలు ఇసిరేసిరు. ఇద్దరు ముగ్గురు గేటు దొనికి లోపల దాకా కూడా పోయిరట. ఆడ నిద్రపోతున్నోళ్ళతోని లడాయి కూడా పెట్టుకున్నారు. ఏందిది, ఎంత అన్యాయం అసలు! ఒక మహిళా ఎమ్మెల్యే ఇంటి మీదకి ఇట్లా పోవడేంది? రాళ్ళు ఇటుక పెడ్డలు ఇసిరేసి గాయగాయి చేసుడేంది? అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా, లేకుంటే బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలలో ఉన్నామా? ఇదేమన్నా రాయలసీమ ఫ్యాక్షన్ కొట్లాటనా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. కావాలని ప్రీ ప్లాన్డ్గా వినాయకుడిని పేరు చెప్పేసి, కావాలని 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళ వినాయకుడు ఇక్కడ సైడ్ ఇక్కడ వినాయకుడు అక్కడ పోరు, కానీ కావాలని ఇటు సైడ్ మా ఇంటి సైడ్ తీసుకొచ్చి మా ఇంటి ముందు పటాకులు కాల్చి మళ్ళీ దాన్ని గేటు తీసుకొని లోపలికి వచ్చి ఇంట్లో పటాకులు కాల్చి డోర్ కొట్టి ఇంట్లో వండుకున్నటువంటి వాళ్ళను బయటికి గుంజి కొట్టడం అనేది నిజంగా కూడా హేయమైనటువంటి చర్య. పిరిగి పందలో చేస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా అటాక్ చేయలేక కావాలని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేయాలని చెప్పేసి అలతో చేసినటువంటి దాడిగా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి మేము ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాం, మాదే నడవాలా, లేకుంటే ఈమె డిమోరలైజ్ చేసి ఈమె కార్యకర్తల నాయకులను డిమోరలైజ్ చేసేసి ఇబ్బంది పెడితే వీళ్ళు బయటికి రాకుండా ఉంటే మా ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నారా? మరి వారికే అర్థం కావాలి. అసలు ఇంటిపైన వచ్చి కొట్టి గొంతు విసిగేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాదోలా, అసలు ఎన్నడన్నా మనం ఇసోంటివి చూసినామా, కమస్కం ఇన్నామా? ఇప్పుడు గిట్ల ఎందుకు అవుతుంది? అర్ధరాత్రి పూట మహిళా ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి రుబాబ్ చేసుడేంది? ఇక దీని మీద నిలదీస్తే మన సీఎం రేవంత్ సార్ ఏమంటాడు? అవును, మా ఓళ్ళు అత్తరు చింతపండు చింతపండు చేస్తారు అని అన్నా అంటాడు కావచ్చు. అయ్యో మొన్న అనే కదా గిట్లనే ఎమ్మెల్యేనే గిట్ల బెదరగొడుతున్నారంటే ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను ఇంకెట్లా బెదరగొట్టాలే? మనసుంటి సాదాసిద జనాల పరిస్థితి ఏంది? బిక్కు బిక్కు అనుకుంటూ ఉండుడేనా? ఏందో ఏమప్పో. కాదు గాని, తాగితే కొందరికి సోయే ఉండదట కదనల్లా, కొందరైతే కడుపులో ఉన్న నిజాన్ని బయటకు కూడా గాక్కుతారట. ఇక ఇంకా కొందరైతే వాళ్ళ లోపల ఉన్న లలిత కళలన్నీ బయటికి తీస్తారట. అసలు ఎందుకు తాగుతారో, ఎందుకు ఇజ్జతి తీసుకుంటారో నాకైతే అర్థం కాదల్లా. సరే, ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదయ్యా అంటే, ఒకడున్నాడల్లా బగ్గ తాగిండట, ఓం భూం భుష్ అని అనుకుంటా బస్సునే మాయం చేసిండట. ఎట్లనో చూడుండ్రి ఇక మీరే. ఓష్ని, ఇగో ఈడ ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తుండు చూడు, పాపం ఏం కట్టమచ్చిందో అనుకోగల, కుత్తుకెళ్దాక తాగిండు, సో ఇదప్పి రోడ్డు మీదకి వచ్చిండు. ఇక కండ్ల ముందు బస్సు కనబడుతోనే దాన్ని ఎత్తుకపోయిండు. అవల్ల అయితే ఆదివారం రాత్రి బంగారయ్య బాగా తాగిండట. ఇక తాగినాక ఏమనిపించిందో, హిమానమే ఎక్కబుద్దైందో మబులల్ల తిరగబుద్దైందో గానీ బస్సు డిపో కూడా దునికిండు. కనబడ్డ బస్సు ఎక్కి స్టార్ట్ చేసుకున్నాడు, ఇక దంచుకపోయిండు. బస్సును ఆగమాగం నడుపుకుంటా పోతుంటే ఈ పోలీస్ సార్ కనుమరం కొట్టింది. ఎంబడి బడి బడి బస్సును ఆపిండు. ఏంద్రా వారి, ఈ బస్సును ఎందుకు నడుపుతున్నావు అంటే, ఈ బస్సే నా అక్కడికి వచ్చింది, అదే నన్ను కూసోబెట్టుకుని దానికదే దోలుకపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండట. పిచ్చి మందు తాగినట్టున్నది, ఎట్లెట్లనో మాట్లాడుతుండు. ఆగో ఈనూరు మీరు కూడా.
ఎన్ని వచ్చింది అది బస్సు అంటే రాలేదని కాదు చేతి కిందకి వచ్చింది నీ పర్ఫార్మెన్స్ చల్లగుండా చూసినావా ఇప్పుడు ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా దండాలు పెడుతుండు ఎట్లా సోరుకుతుండో చూడు ఏ పాడదా అయినవయ్యా నేల మీద చక్కగా నిలవడనే అత్తలేదు ఇక లాస్ట్ కు తాగి బస్సును దొంగతనం చేసినా ఏమన్నా కుర్రంటుండు ఇంకా నయం ఈ బస్సు మనందరిది అని బస్సులో రాసినది కదా అని నా బస్సు నేను తీసుకుపోతున్నా అనలే వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది దాన్ని చూసి నేను ఆగమని అరిచాను వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు నేను వెంటనే ఆ బస్ ఎన్నుకొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీనగర్లో పట్టుకోవడం జరిగినది కాదోల్లా తాగితే మరీ సోయి లేకుండా తాగచ్చునా సరే తాగితే తాగితివి ఇంట్లో చుప్చాపుగా శ్రద్ధలు కప్పుకొని వండుకుంటే ఏమవుతుంది రోడ్ల మీద కచ్చకి ఇట్లా బస్సును పోతం చేసిండింది ఇంకా నయం జనాల మీదకి తోలకపోలే ఈ తెలివిగల్లోడు ఇవ్వ ఇట్లా మోపై రోజుల ఈ తాగబోతులు ఏమని చెప్తాం ఎంతకని చెప్తాం. రైలు బండ్ల ఎవరుంటారల్లా ఎవరుంటారు ఏంది ప్యాసెంజర్లు ఉంటారు పల్లి బఠానీలు నిమ్మ బిళ్ళలు అమ్ముకునేటోళ్ళు తిరుగుతారు సమోసాలు కూడా అమ్ముతారు నేను కూడా కొంటా ఇక అప్పుడప్పుడు టికెట్ కలెక్టర్ కూడా ఉంటాడు అంతే కదా అని అనుకుంటున్నారు కదా కానీ కాదొల్లా ఒక బండిలా ఒక పెద్ద సుట్టం వచ్చింది ఆ సుట్టాన్ని చూచుడుతోనే జనాలు ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు ఎవరో మరి చూడండి ఇక మీరే ఆ సుట్టం. ఇది గరీబ్ రథ్ రైలు బండి జబల్పూర్ నుంచి బొంబాయికి బయలుదేరిందట జనాలు గినాలు బొచ్చడం మందే ఉన్నారు గరీబ్ రథ్ కదా ఇక ఈ జనాలనే చూడురుగా గిప్పింది కనబడ్డదా పామే పాము కూడా రైలు బండిలో ప్రయాణం గడుతుంది ఓ దిక్కు బండి పోతుంది ఇంకో దిక్కు ఈ పామే పడిగిప్పి అటు ఇటు బిల్లి బిత్తరు దాని లెక్క చూస్తుంది అందులో ఉన్న ప్యాసింజర్ల పరిస్థితి ఎట్లుంటది కావచ్చు ఈ డబ్బా నుంచి ఆ డబ్బలకు ఉరుకుడే ఉరుకుడు కొందరైతే ఆగమాగంలా బండిలకెళ్ళి కిందికి దుంకుదామని కూడా చూసిరట మరి ఈ పాము ఇండ్లకెందుకు వచ్చింది కావచ్చు ఎవరి వేగలకి వెళ్ళి బయటికి వెళ్ళిందో ఏమే పాము ఈ బండెక్కితే టికెట్ లేకుండా డైరెక్ట్ నాగలోకం పోవచ్చని అనుకున్నావా ఏంది ఏమో బండెక్కి బుస కొట్టుకుంటూ ఆగం చేయబడతీవి ఎద్దేడిసిన యౌసం రైతు ఏడిసిన రాజ్యం బాగుపడది అని అంటారు అంతే కదా ఇగో ఇప్పుడు మన తెలంగాణలో గట్లనే ఉన్నదల్లా మీకు కూడా ఎరకయ్యే ఉండాలి సరే ఇక నేను మళ్ళా మళ్ళా ఎప్పుడెందుకు కానీ అట్లా 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 షేన్ల పొంట పొలాల పొంట ఓదాం పాండ్రి రైతులు రేవంతం సార్కు ఏమో మతలాబు పంపుతారట చూసేద్దాం రాండ్రి. ఈ రైతులు పొలంలో సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు ఎందుకంటారా వాళ్ళ చెప్తారు వీడియోలా ఇనూర్రి రైతు రుణాలు వెంటనే 2 లక్షల రైతు రుణాలు వెంటనే మీరు ఇచ్చిన హామీ వెంటనే మీరు ఇచ్చిన 2 లక్షల రుణాలు మాపు వెంటనే అర్థమైందానోళ్ళ మన రైతుల రందిగట్లున్నది వీళ్ళకు రుణాలు మాఫీ గానే గాలే బాధ చెప్పుకుందామంటే ఇనేటోళ్ళు లేరు దిక్కు దివానం లేకుంటైంది అందుకే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల రైతులు రేవంత్ సార్కు సెల్ఫీ వీడియోలతోని సురుకులు పెడుతురు రుణాలు మాఫీ గాలేదు సారు జర జయూరి మేము రైతులమే అనుకుంటా పాస్బుక్లతోని సెల్ఫీ వీడియోలు తీసి ముఖ్యమంత్రి ఆఫీస్కు పంపుతురు అంతేనానే. గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు.
మరి ఎవరైతే భార్య భర్తలు కానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. వానాకాల సీజన్ ఒక 4 రోజులు అయితే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మాకు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. ఓదికేమో రేవంత్ సార్ ఏమంటుండు, రుణాలు మాఫీ అయినాయి, రైతులు సంతోషంగా ఉన్నారు అని అంటుండా, ఇంకో దిక్కేమో సగానికి సగం రైతులకు మాఫీగానే గాలే, అడుగుతనేమో దేగినోడు లేడు, అందుకే వీళ్ళు ఇట్లా నిరసన చేసిరు. ఇంకో దిక్కు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కు రుణాలు మాఫీ కానీ రైతులు అచ్చిరోలా గోడు చెప్పుకుందామని, మరి రైతులు దూరంకెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిరంటే జర మంచి మర్యాద చూపించాలనా, దా పోలీసు వాళ్ళు అడ్డం పడ్డరు, వాళ్ళని ఎల్లగొట్టు ఉపాయం చేసిరు, ఎంత ఘోరమో చూడురిగా. నిజంగా తెలంగాణ వచ్చినాక 9.5 ఏండ్లు మన రైతులు ఏ తీర్లో గర్వంగా నిలబడ్డారో మనం అందరం చూసినాం. కానీ 9-10 నెలల సంధి ఎట్లా హరిగోస పడుతురో కూడా చూస్తున్నాం. మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నాం, కానీ ఈ తీర్లో మా బతుకులను తిరమరా చేతడానుకోలే అని రైతులు కోపాన్ని కత్తురు. శ్రీమాను అరికెపొడి గాంధీ సార్ వారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని షై పార్టీలనే ఉండే అని చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు కదా. కానీ నేను షై పార్టీలో లేను అని గాంధీ సార్ అంటాడు. అసలు గాంధీకి మా పార్టీకి లింకే లేదని మంత్రి శ్రీధర్ బాబు అంటాడు. మరి లింకు లేని మనిషి గాంధీ భవన్కు పోయి వాళ్ళ పార్టీ మీటింగుకు ఎందుకు పోతాడు కావచ్చు? ఇదే అనుమానం కొట్టిందోళ్ళ నాకైతే. ముచ్చటేందో చూడరు ఇక మీరే పురాగా. అరికెపూడి గాంధీ సార్ కథ ఎరికే కదనోళ్ళ. మీకు రేవంత్ సార్ కాడికి పోయి షై పార్టీ కండువా కప్పుకున్నాడు. ఇక ప్రతిపక్ష పోలకి ఇవ్వవలసిన పదవి ఈ సార్కి ఇచ్చిండు కూడా. కట్లెట్లుంటది అని అడుగుతనేమో అసలు గాంధీ మా షై పార్టీ కానే కాదు, ప్రతిపక్ష పైననే, బీఆర్ఎస్ అయిననే అని ఉల్టా వాళ్లే అన్నారు. ఇక గాంధీ సార్ కూడా, నేను అసలు కప్పుకున్నది కాంగ్రెస్ కండువనే కాదు, దేవుని కండువా. దేవుని కండువా కప్పుకుంటే కూడా షై పార్టీలో చెరికైనట్టేనా అని చిన్నపాటి జోకు చేసిండు. జనం జోకు సినిమాలు ఇడిచిపెట్టి గాంధీ సార్ వారి ముచ్చటయ్యనే మస్తు నవ్వుకున్నారు. సరే ఇక అది అట్లుంటే ఈ షై పార్టోళ్ళదే గాంధీ భవన్లో మీటింగు నడిచిందోళ్ళ, సిఎల్పి మీటింగ్ అట. ఇక అది వాళ్ళ పార్టీ మీటింగు, వాళ్ళ పార్టోలే పోవాలే, మాట్లాడుకోవాలి, షాయిలు తాగాలి, సప్పట్లు కొట్టుకొని మురిసి ఒప్పందం కావాలి, గంతే కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లా అరికపూడి గాంధీ సార్ వారు కూడా పుణ్యపాదం పెట్టిండు. గాంధీ సారే కాదు, ఇటు కడియం శ్రీహరి సారు, అటు దానం నాగేందర్ సారు, ఇగో ఇట్లా బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరికైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్ల కంటే కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రట గాంధీ భవన్లో. ఇక ఇప్పుడు చెప్పుర్రి, ఇప్పుడు వీళ్ళంతా షై పార్టీ అన్నట్టేనా కాదా? ఆగర్సే మేం కాదు, నేను దేవుని కండువ కప్పుకున్నా, నేను కాంగ్రెస్లో లేను అని అంటే మరిగ గాంధీ భవన్కు వాళ్ళ మీటింగుకు పోవడేందో? అంటే జనాలు ఓ మాదిరిగా కూడా కనబడతలేరా వీళ్ళకు? గంతా అమాయకులు అనుకుంటుండ్రా ఏంది? కానీ సూచినరా అనల్లా, ఎప్పుడైతే హైకోర్టు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి అని అన్నదో, అప్పటి సంధి పార్టీ పిరాయించిన వాళ్ళు అప్పటికప్పుడే ప్లేట్లు పిరాయించి మేము కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాదు అనుకుంటా ఇంకా దోకా వేస్తూనే ఉన్నారు. కండ్ల ముందే వాళ్ళ కళాపోషణ కనబడుతుంటే ఇంకెన్ని మాటలు ఇట్లా అబద్ధాలతోని పొద్దెల్ల తీస్తారు సారు అని వీళ్ళను గెలిపించిన నియోజకవర్గం జనాలే నిలదీస్తాన్రు. వెనకట రాముల వారు రాజ్యం విడిచిపెట్టి అడవులో పోయినప్పుడు ఆ రాజ్యము భరతునికి అప్పచెప్తారు కదా. ఇక భరతుడైతే ఇది మా అన్న సింహాసనం మీద కూర్చొని నేను, మా అన్న సింహాసనము మా అన్నదే, ఇది రామరాజ్యము, రాముడే ఏలాలే అని అంటాడు. ఇక ఆ సింహాసనం మీద కూసోడు, అంటే అన్న మీద అంత పాయరము అంత గౌరవం అన్నట్టు. ఇది రామాయణం. ఇప్పుడు ఢిల్లీ రామాయణం చూద్దాం రాన్రి. ఆడ కూడా జర సేమ్ సీన్ కనబడ్డది నాకైతే, చూసొద్దాం రాన్రి. ఇగో ఈ అక్కను మీరు ఆ నడమ టీవీలలో చూసే ఉంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు, ఇప్పుడు ఢిల్లీకి సీఎం. కేజ్రీవాల్ సారు రాజీనామా చేసే కదా, సారు జాగల ఆమె ముఖ్యమంత్రి అయింది. సోమారన్ నాడు కూడా తీసుకున్నది, కానీ అక్క పక్క పొంటి ఖాళీ కుర్చీ కనబడుతున్నది కదా, అసలైతే అదే సీఎం కుర్చీ అన్నట్టు. ఇక ఇన్నొద్దులు కేజ్రీవాల్ సారే కూర్చున్నాడన్లా, కానీ కొత్త సీఎం అక్క మాత్రం ఆ కుర్చీలో కూసోలేదు, కూసోదట. కొత్త కుర్చీ తెప్పించుకొని పక్క పొంటి వేయించుకొని అండ్లనే కూర్చున్నది, ఎందుకంటే ఇదంతా ఢిల్లీ రామాయణం అన్నట్టు. కేజ్రీవాల్ సారు రాముడసుంటోడైతే ఈమె భరతుడు లెక్కనట. వెనకట కదా రాముడు వనవాసం పోతే భరతునికి రాజ్యం అప్పచెప్పే కదా, కానీ రాముని సింహాసనం మీద మాత్రం భరతుడు కూసోలే,
చెప్పులు పెట్టిండు సేమ్ అట్లా అన్నట్టు. ఢిల్లీ కే ముఖ్యమంత్రి కి కుర్సీ యే కుర్సీ అరవింద్ కేజ్రీవాల్ జీ కి. ముజే పూరా భరోసా హై కి ఫర్వరీ మే చార్ మహీనే మే జో ఆనే వాలే చునావ్ హై ఢిల్లీ కే లోగ్ అప్నే ప్యార్ కే సాథ్ అప్నే ఆశీర్వాద్ కే సాథ్ అప్నే భరోసే కే సాథ్ ఫిర్ సే అరవింద్ కేజ్రీవాల్ జీ కో ముఖ్యమంత్రి కి కుర్సీ పే బిఠాయేంగే. అబ్ తక్ యే కుర్సీ ఇసీ కమరే మే రహేగీ అరవింద్ కేజ్రీవాల్ జీ కా ఇంతజార్. కేజ్రీవాల్ సార్ ఎన్నడ వచ్చినా ఆ కుర్సీల డైరెక్ట్ వచ్చి కూసోవచ్చు. ముమ్మాటికి సారే ఢిల్లీకి సీఎం, మళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లోనే కూసుంటాడు, నాతోని ప్రాబ్లం కాకుండా నేను పోతా దిగిపోతా అని చెప్పుకొచ్చింది. నిజంగా ఈ అక్క భరతుని లెక్కనే పో, కేజ్రీవాల్ సార్కు నిజమైన భక్తురాలే పో అని చెప్పుకుంటున్నారు షీపురుకట్ట పాటోళ్ళు. స్టార్ స్టార్ మెగా స్టార్ 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 గిన్నీస్ బుక్ స్టార్ మనకు డిస్కో డాన్సర్ అంటే చిరంజీవి, బ్రేక్ డాన్స్ అంటే చిరంజీవి, బుట్టో డాన్స్ అంటే చిరంజీవి, స్పీడ్ డాన్స్ అంటే చిరంజీవి, వీణ డాన్స్ అంటే చిరంజీవి, నాగిని డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్సు, డాన్స్ అంటే చిరంజీవి. అంతే కదా, సినిమాల స్టోరీ లేకుంటే మాయే, కానీ చిరంజీవి స్టెప్పులు ఉండవలసిందే, మేము చూడవలసిందే అన్నట్టే చేసేదల్ల జనాలు కదా. ఇగిప్పుడు మన చిరంజీవిని ఆ డాన్సులే గిన్నీస్ బుక్లకి ఎక్కించినాయి. అవ్వల్దారు డాన్సర్ అని దునియానే తారీఫ్ చేసింది. పాండ్రి అసలు ముచ్చటేందో, పురాగా చూసేసొద్దాం. ఇక ఈ స్టెప్ గాడికెళ్ళి షురు ఎత్తే 46 ఏండ్ల సంధి, 156 సినిమాలల్లా 537 పాటలతోని చిరంజీవి స్టెప్పులేసుకుంటా మనల్ని మురిపించిండు. మనల్నే కాదు దునియానే పరేషాన్ చేసిండు. అందుకే మన మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్కోలే గుడ్లెల్ల పెట్టి గిన్నీస్ బుక్ల పేరు రాసుకున్నారు, అవార్డు కూడా ఇచ్చిర్రు. ఇక ఇప్పటికీ మన చిరంజీవి 156 సినిమాలల్లా 24,000 స్టెప్పులేసిండట. ఇక గిన్ని గణం స్టెప్పులేసిన యాక్టరు దునియాలనే లేడు. నిజంగా గ్రేట్ కదా, అందుకే గిన్నీస్ బుక్ దాంక పోయింది మన చిరంజీవి. అగో అవార్డుల పేరంటం చూడుర్రి. డాన్సర్ ఫర్ ఓవర్ 24,000 మూవ్స్. ఐ రిక్వెస్ట్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆమిర్ ఖాన్ సార్ టు జాయిన్ హ్యాండ్స్ అలాంగ్ విత్ మిస్టర్ రిచర్డ్ ఇన్ రిసీవింగ్ దిస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ హ్యాపెనింగ్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హస్ బీన్ ఆనర్డ్ టు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela, 22nd of September 2024. History is made, another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. నిజంగా చిరంజీవి రాకమునుపు ఒక లెక్క, చిరంజీవి వచ్చినాక ఇంకో లెక్క అన్నట్టే ఉండేది తెలుగు సినిమాల డాన్సులు. ఇక చిరంజీవి వచ్చినాకనే డాన్సుల కోసం జనాలు మల్ల మల్ల సినిమా చూసేది. ఇక ఇప్పుడు ఆ డాన్సులే మన చిరంజీవిని ఇగో దునియాలనే ఏక్ నెంబర్ డాన్సర్ అని మెచ్చుకునేటట్టు చేసినాయి. మరి కొట్టుర్రి సప్పట్లు ఇవ్వన్నట్టల్లా ఎల్టి ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోనే కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.